నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ బ్రహ్మ వినూత్న శిరోమణి బిరుదాంకితులు నలభై సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో అనుభవం కలిగిన వ్యక్తి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు నమస్కారం గురువు గారు గురువుగారు మరి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అసలు పరిస్థితులు బాలే ముఖ్యంగా ఉద్యోగాలు చాలా మంది కూడా ఉద్యోగాలు కోల్పోయారు సో ఆ ఉద్యోగాలు ఏ రాసుల వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇక మీదటి జీవితం బాగుంటుంది అనే దాని గురించి వివరించండి ప్రప్రదంగా నా తల్లిదండ్రులకి మా గురుదేవుల యొక్క పాద పద్మచనలకు శిరస నుంచి నమస్కరిస్తూ జాన్సీ ఉద్యోగ విషయము దగ్గరికి వచ్చే వాళ్ళకి నా అభిప్రాయం ఎటుండిందంటే ఎప్పుడు కూడా నీ అర్హతని మించి దానికోసం ప్రయత్నం చేయడం అనేది భంగమవుతుంది చాలామంది ఆశపడేది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నాకు బాగుంటుంది కదా అనేటువంటి ఒక సంకల్పం పెడతారు మాకు జ్యోతిష్యానికి నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా నువ్వు ఉద్యోగం విషయం దగ్గరికి వచ్చారు గురుగారు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా అని అడుగుతారు ఏమా మామూలు ఉద్యోగం చేయవా అని అంటే కాదు గవర్నమెంట్ ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఫ్రీగా కూర్చోవచ్చు అని అడుగుతాను నేను ఏ ఎరక ఎరక ముందు కూడా నేను అది కాదు గురుగారు అంటారు ఇది చెప్పలేదు వాళ్ళ దగ్గర సంబంధం ఉండదు అమ్మా శాస్త్రంలో చాలామంది బ్రహ్మపడేది ఏంటంటే గవర్నమెంటు నాన్ గవర్నమెంట్ అనేటువంటి పదాల జ్యోతిశాస్త్రం ఉండవు ఇది కొంత మా కల్పితం సందర్భంగా మాట్లాడటం ఆ సమయానుకూలంగా మాట్లాడటం అంటే ఎట్టంటున్నావు గురువుగారు అంటే ఉదాహరణగా నా తల్లిదండ్రులు ఎందుకంటే నేను విమర్శన కాదు నా ఉద్దేశం భక్తులు మంచి తెలుసుకొని ముందుకు వెళ్ళండి మూలమ్మకాలు వెళ్ళబాకండి ఇక చిన్న ఉదాహరణ చెప్తాను నేను శాస్త్రాన్ని బట్టి నీ యొక్క విద్యను నిర్ణయించవచ్చు అని మా వాళ్ళు దేంట్లో బాగుపోతారు అనేది మా దగ్గర అడుగుతారు వచ్చి ఇంజనీరా లేకపోతే ఎంబీబీఎస్సా లేకపోతే ఎఫ్ఆర్సీయా లేకపోతే ఇంకోట ఇంకోటి ఏదో ఉన్న విద్యలో అడుగుతుంటారు నేను అంటే నవ్వు వస్తున్నాను ఎవండి విద్యా ప్రాప్తి కలుగుతుందా లేదా అని శాస్త్ర ప్రమాణికం ఉంది దాంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను వీడి విద్యని అభ్యసించే శక్తి ఉందా లేదా ఆ విద్య వల్ల వీడికి మళ్ళీ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందా ఉండదు అదే అడిగిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా లేదా వాడు ఆర్థిక పరిపుష్టి కలిగేదానికి అవకాశం ఉందా లేదా ఆర్థికమంటే అంటే ఉద్యోగం వస్తే నీకు ఆర్థికమయ్యేది దాంతో ఆ యొక్క ఉద్యోగంలో వాడు విలువలు పెంచుకుంటూ ఒక కీర్తి తెచ్చుకునే అవకాశం ఉందా లేదా ఇవన్నీ జీవశాస్తలో ఉంటాయి అంతేగాని ఏ విద్య చదవాలి ఇక్కడ ఆ మాట ఎందుకు నీకు కాదని నిర్మోహటంగా చెప్తున్నానంటే నీకు నువ్వు నేనే నీ ఒక చిన్నమ్మాయిగా నీకు చెప్తున్నా బాగా అర్థం చేసుకోవాలి నాకు నా చిన్నతనంలో ఉన్నప్పుడు బాగా మేం మేము చదువుకునే ఎస్ఎస్సి అని ఉండేది తర్వాత ఎస్ఎల్సి అని ఉంది మళ్ళీ అది పదకొండు ఇంటర్మీడియట్ ఇప్పుడు ఆ తర్వాత ఆ రోజుల్లో బిఏ అంటే ఒక పెద్ద అద్భుతమైన అద్భుతమైన అంటే అదంతా గవర్నమెంట్ లెక్కలకి క్యాలిక్యులేషన్స్కి ఉపయోగపడేవాడు అని చెప్పుకుంటూ ఉండేవాడు అసలు ఆ రెండు పదాలు ఉన్నాయి ఇప్పుడు లేవు కదా ఇప్పుడు అంతా ఎత్తితే బీటెక్ ఎంటెక్ లేకపోతే ఎంబీబీఎస్ ఇంకో ఇంకో రకంగా ఉన్నాయి అవునా అసలు బీటెక్ వస్తుందని చెప్పి గత నలభై ఐదు సంవత్సరాలు కానీ ఎవరికైనా తెలుసా తెలియదు కదా ఇంకొక నలభై సంవత్సరాల తర్వాత పేరు మార్చి ఏం పేరు పెడతారో ఏమైనా ఊహించి చెప్పగలవా లేనప్పుడు అసలు నీకేంటి అసలు ఏ టెక్ అయ్యేది ఎడ చెప్పాలా కాకపోతే సందర్భాన్ని బట్టి ఇప్పుడు ట్రెండ్ ఏం పోతున్నది అంతా బీటెక్ బీటెక్ బ్రహ్మాండం అండి కంప్యూటర్ బీటెక్ తీసుకోమనండి లేకపోతే ఎలక్ట్రానిక్ బీటెక్ తీసుకోమనండి లేకపోతే ఇది చెప్పడమేగా ఇది అవసరం ఉంటుంది మాకు కాబట్టి నేను చెప్పను విద్య వస్తుందా అందుకని చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ ఏంద్ర స్వామి ఈయన ఏదో జ్యోతాన్ని వస్తా అంటే ఈయనా కాదు బొమ్మ నాడు ఏందని అంటారు కాదు బొమ్మ ఎందుకంటే జరగని పని ఎందుకంటే మనకు వాడికి విద్యాప్రాప్తిలో సరైన స్థితి ఉందా అని తెలియాలి ముందు అది తెలుసుకొని వీడికి విద్యను ఎలా అభ్యసించాలనేది నేర్పి వాడికి విద్య వచ్చిన వాడు జరిగిన పోతాడు నీ దగ్గర నువ్వు టాలెంట్ ఉంటే నువ్వు ఏంటంటే సెట్ అవుదామా ఆ టాలెంట్ అనేది ఉందా లేదా చెప్పడం అనేది జ్యోతిషం కానీ నీకు ట్యా ఊరకు నేను ఉదాహరణ కోసం నీ నీకు కొంచెంసేపు ఆశ్చర్యచంద కోసం లేదా నీ మనస్తానికి నీకు పో అనటం నా అదృష్టం బాగుంది నీ కనుక ఉద్యోగం వచ్చిందని అనుకో గురువు గారు ఇటు అన్నాడు కాబట్టి నాకు వచ్చిందని నువ్వు అనుకోవడం తప్ప నీకు లేని కృషి లేని నీ దగ్గర చదువు లేకుండా నీ టెంట్ ఎట్ వస్తుంది చెప్పు ఈ టెండెట్ కూడా అందరికి ఉద్యోగాలు లేవాలిగా ఇప్పుడు అసలు ఉద్యోగ నిరుద్యోగ సమస్య అనేది ఎందుకు పోరాడుతున్నాం మన దేశంలో ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడాను సరువులకు కూడాను ఉద్యోగ ప్రాప్తి వస్తూనే అంటాం కదా మా పూజలు అన్నంతమంది ఉద్యోగం వచ్చేటుకుంటే అందరికీ వచ్చే ఉద్యోగం వచ్చేటుకుంటే అసలు నిరుద్యోగ సమస్య ఎందుకు ఉంటుంది ఇక్కడ అర్థమైంది నీకు అర్థమైంది గురువు ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళి చూపించుకోలేరు చూపించుకోవాలి వాళ్ళందరికీ కూడాను చెయ్యవలసినటువంటి పరిహారం చెప్పండి ఆ పరిహారం చూసుకోమని ఏదైనా తనకు తాను చెయ్యింది ఏది కాదు గుర్తుపెట్టుకోడు నీవు తినంది నీ ఆకలి తీరదు కూరక మాటలు చెబితే పళ్ళు కావు ఇవన్నీ నేను ఇక్కడ కూర్చొని అమ్మ కడుపు నిండి ఫోన్ చేసావా అంటే ఆ అన్న ఆనపై తినాలంటే నువ్వు తిన్నటే ఉండదు అక్కడ నువ్వు ఖచ్చితంగా నేను పెట్టాన పెట్టాలి లేదా నువ్వు తిన్నాయని తినాలి అప్పుడే కడుపు ఉంటుంది అందుకని సర్వ ఉద్యోగస్తులకి ఉద్యోగం లేనటువంటి విద్యార్థిని విద్యార్థులైనటువంటి ఎవరైనా సరే అది బీటెక్ అనుకోండి బి అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ఏ వృత్తి ఎవరు వాళ్ళ వాళ్ళ యొక్క శక్తిని పోయేటి అయ్యేటి ఉంటుంది ఎన్నో రకాలుగా దీంట్లో ఉండే ఉంటాయి కానీ వాళ్ళకి ఒక మార్గం ఏంటంటే ఈ అన్నిటికీ కూడా అది మేష వృషభ మిథున కర్కాటక సింహకన్యతుల వృక్షక తనస్సు మకర మీన రాసులు అని పన్నెండు రాసులు ఉంటాయి దాంట్లో ఇరవై నక్షత్రాలంటే అశ్విని భరణి కృర్తిక రోహిణి మృశిర రుద్రా పునరుసు పుష్యమ శ్లేష మఘాపబ ఉత్తర హస్త చిత్తస్పాతి విశాఖలు రాధా జ్యేష్ఠా మూల పూర్వశాల ఉత్తరాషాడ శ్రవణం ధరిష్ట శిల్పషం పూర్వపాత్ర ఉత్తరాపాత్ర రేవతి ఇవి ఇరవై నక్షత్రాలు ఉంటాయి దాని తొమ్మిది నవగ్ర దేవతలు ఏంది చ సోమాయ మంగళ బుధాయచ గురుశుక్ర శనిభ్యస్య రాహుకేతవీ నమహ అని తొమ్మిది నమగ్ర దేవతలు ఉంటారు ఎవరికి ఉన్నాయి ఏది ఉన్నాయి ఇదే ఉంటుంది కాకపోతే లగ్న ప్రామాణికం అనేది ఇటు చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి అది వాడిని నేను రావచ్చు రాలేకపోవచ్చు తెలుసుకోవచ్చు తెలుసుకోలేకపోవచ్చు కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ కృషి మీకు పూజలు కొంతవరకు వస్తుంది అవకాశం కూడా తెలుసుకున్నా కూడా ప్రయత్నించండి అదేం తప్పు కాదు కదా ప్రయత్న భంగం చేయకూడదు ఇంత చేసేటప్పుడు అక్కడ ఎందుకు ప్రయత్న భంగం చేయాలి మీరు నైంటీ పర్సెంట్ చూసుకునే ప్రయత్నించండి కాదు లేదు అనుకున్న పరిష్కార మార్గం చెప్తా మీరండి ఏమీ మీరేమి ఎటువంటి దీనికి ప్రత్యేక నిమయ నిబంధనలు ఉండటం కానీ అలా ఆనందం లేకుండా ఉండటం కానీ టిఫిన్ చేయకుండా ఉండటం కానీ తలా స్నానం చేయటం కానీ ఇక లేనిపోని వ్యవహారాలన్నీ కూడా మీరు ఏమీ చేయద్దు ప్రశాంతంగా స్నానాంతరం ఏ రోజు స్నానం చేస్తారా మీ దగ్గరలో ఎక్కడైనా జిల్లేడు చెట్టు కనుక ఉంటే ఉంటే ఓకే ఆ ఒక పద్ధతి అది ఆ జిల్లేడు చెట్టుకి పోయేటప్పుడు చెమ్మ నిండా నీళ్ళు తీసుకోండి చక్కగా అంత పసుపు కలపడి నీళ్ళలో ఏముందో చిడ పసుపు ఖర్చు కాదు ఇది ఇలా తీసుకొని నీళ్ళు తీసుకోండి నీ చేత బెల్లము పండు ఏదో తీసుకోండి ఇంకా రెండు పూలు రెండు అక్షద్దలు అంత కడ్డీలు కర్పూరం అది మీ అవకాశాన్ని బట్టి చేయండి నీళ్ళు పశువు మర్చిపోవకండి తక్కినవన్నీ మీ ఇష్టం అదంతా మీకే వదిలేస్తామండి వెళ్ళి చక్కగా కూడా ఆ చెట్టు చుట్టూ తిరిగే అవకాశం చూసుకున్న చెట్టుకు మాత్రమే చేయాలి ఇవన్నీ కూడా ఆ చెట్టు చుట్టూ కూడా పోయి నమస్కారం చేసుకొని ఓం హ్రీం సూర్య నారాయణాయ నమ ఓం హ్రీం సూర్య నారాయణాయ నమ చాలా చక్కగా చిన్న పదమే కదా కష్టంగా నోరు జరిగేది ఏం కాదు కదా పెద్ద మంత్రం ఏం కాదు కదా ఆ పదాలని అనుకుంటూ పన్నెండు సార్లు ఆ చుట్టూ చుట్టూ కూడా ప్రదక్షిణం చేసి సూర్యుడు ఇటుంటే కనబడుతుంటాడు మీరు ఏదైనా ఉదయంపూడి స్నానంతరం వెళ్తారు కాబట్టి తూర్పు బాగానే ఉంటాడు సూర్యుడు ఆయన కనపడండి కనపడపోయాయండి మీకు అనవసరం మన సూర్యుడు కనపడలేదు కాబట్టి నాకేమో జరగలేదు అనుకోవాకండి తూర్పు తిరిగి మనస్ఫూర్తిగా విశ్వాసంతో ప్రయత్నించండి అయ్యా నాకు నా బతుకు కోసం ఉద్యోగాన్ని నువ్వే ప్రాప్తించాలి అని మనస్ఫూర్తిగా కూడా నమస్కరించండి అది ఎంసెప్ చేస్తారంటే మీ మనసు బుద్ధి ఏకాగ్రత కలిగిన సబ్ చేయండి దాని ప్రామాణికం కానీ లేకపోతే ఖచ్చితంగా కూడా ఇంత నూట ఎనిమిది మాల తిప్పాలని కానీ ఇట్లా పిచ్చి ఆలోచన చేయవని ఎందుకంటే మాల మీద మనసు ఉంటుంది తప్ప అసలు విషయం మీద ఉడగారు ఈ మాల పడుకునేందులు ఏదో గురుగారు మంత్రం చేస్తారు ఈ ఎప్పుడప్పుడు నూట ఎనిమిది అయిపోతుంది ఎప్పుడప్పుడు పోదామని చెప్పేదో అనేది దిబుతూ ఉంటాడు అసలు మంత్రం మీద ఉండదు కాబట్టి అట్లా మీకు అవసరం లేదు వన్ లిమిట్ ఆఫ్ ది హాఫ్ నిమిట్ మీ ఇష్టం ఛాయిస్ మీకే ఇస్తున్నాను మీ మనస్సు ఏకాదు ఒక క్షణం ఆయన పెట్టండి ఆయన అనుకో అది కుదరలేదు అది చెప్పలేం కదా జిల్లి చెడు అన్ని దగ్గర ఉంటే చేయలేరు రాగి చెంబు తీసుకోండి గోధుమలు పోయిందండి ఎండా రాగి చెంబు బదారు దొరుకుతుంది కదమ్మా దాంట్లో గోధుమలు పోయింది ఒక దగ్గర పెట్టండి ఎక్కడో ఇంట్లో మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆ పెట్టి ఒక దీపరాని చేయండి దాని చుట్టూ ఇదే ప్రకారంగా జరగండి ఇక్కడ నీళ్ళు పోయి వాళ్ళక మీరు మంత్రం చెప్పుకొని తిరగండి ఆ దీపారాన్ని చేసి ఈ రావి చెంబులో ఆ గోధుమలు పెట్టినక్కడ మీ నీళ్ళు గీళ్ళు ఏం భయపడలేదు ఎలా ప్రకారంగా కొంత అక్కడ మీ మీ మనసు అనసేపు అంతసేపే మళ్ళీ మళ్ళా చదువుతున్నాను నేను ఇక్కడ ప్రదక్షిణ అది మీ ఏకాగ్రత కలిగిన సేపే తిరగమన్నాడు అని చెప్పి నూట దిగితే దిగుతీలకి ఎక్కువ తొందరగా ఉద్యోగం వస్తున్నాను ఇట్లాంటి పిచ్చి ఆలోచించకండి మీ మైండ్ సెట్ అంతా ఒక్క సెకండ్ అయినా సూర్యుడు మీద ఉండాలి అదే ఆ దివ్య జ్యోతి జ్వాలరైనటువంటి బాల అయినటువంటి ఆ యొక్క సూ సూర్యుడు ఉదయించేటప్పుడు ఏ రకంగా వస్తాడు ఆయన పండిన మన మామిడి పండు కనుక బిగినపల్లి పల్లి మామిడి పండు అనే పేరు ఉంటుంది ఆ పండులాగా వచ్చి ఆ ఋతువును బట్టి ఆయన కళ్ళ మారి ఆ తల తెలుపుగా మారుతాడు కాబట్టి సిస్టమ్ చూడండి ఎర్లీ మార్నింగ్ మీరు ఏదైనా ఒక నది దగ్గర పోయి చూడండి ఒక సముద్ర దగ్గర చూడండి ఆ తేజవంతమైన కిరణాల యొక్క ప్రభావితం ఎలా ఉంది చూస్తుంది అలా మనసులో మీరు పెట్టుకొని దాని చుట్టూ తిరిగి నమస్కారం చేసుకోండి దానికి అట్లా మళ్ళీ ఆ చెంపు అయిపోయిందా పక్కా పెట్టండి మళ్ళీ మనసులో వచ్చేయండి అట్లా మరుస మళ్ళీ పక్కకు పెట్టండి అవి ఏం కాదు అక్కడ దీనివల్ల ఇబ్బంది ఏం లే అయితే మళ్ళీ ఎన్ని రోజులు చేయమంటామని ఎలా క్వశ్చన్ వస్తుంది మన వాళ్ళకి రోజులు వద్దండి మీ పని మీద చేయండి ఆయన అనుగ్రహం కలిగించిన రోజున నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఏం చేయాలి ముందుకు వెళ్ళండి అప్పుడు దానికి సరైన వాళ్ళు క్లారిటీ వస్తుంది ఇది నిరుద్యోగులుగా ఉండేటువంటి వాళ్ళకి ఇది సంకల్పం మాత్రం మీద చూసుకున్నప్పుడు చాలా వరకు కూడా వాళ్ళకి మంచి జరిగేదానికి అవకాశం వస్తుందని శాస్త్ర ప్రామాణికం చెప్తుంది ఇది ఒక జ్యోతిషం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కూడా అంటే జ్యోతిషుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు ఉద్యోగం ఎందుకు రాలేదు ఇవన్నీ ఉంటాయిలండి చెప్పచ్చు మనం కానీ లేనప్పుడు చేసుకోవాల్సిన పద్ధతిని అనుసరిస్తే సర్వకాల సర్వ్యవస్థలు ఎందువల్ల మా విద్యార్థిని విద్యార్థులకి త్వరగా ఉద్యోగాలు రావాలని మీరు ఆ ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని దానివల్ల మీ కుటుంబాలను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆస్వాదిస్తున్నా నమస్కరిస్తున్నా శుభం చాలా చక్కగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు చూసారు కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా కూడా గురువుగారు చెప్పిన పరిహారం అనేది పాటించండి ఫస్ట్ నమ్మండి నమ్మి కొంచెం ఓపికగా పేషెంట్స్తో ఉండండి ఎవరు కూడా అంటే కంగారు పడి ఏదో తొందరగా వచ్చేయాలని అనుకోవద్దు ఖచ్చితంగా కూడా ఫలితం దక్కుతుంది ఫ్రెండ్స్ మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి